పవిత్ర జయరాం గారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అయితే ఆమె గురించి, ఆమె జీవితం, ఆ కుటుంబం గురించి చెప్పాలి అంటే మాటలు సరిపో. కానీ ఆమె తన జీవితంలో ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది అంటే అది తన రెండవ భర్త చంద్రకాంత్ విషయంలోనే. ఇక విషయంలోకి వచ్చినట్టయితే తన కూతురు ప్రతీక్ష మాత్రం మొదటి భర్త విషయంలో చాలా ఎమోషనల్ అయిపోయింది. నిజానికి ఆమె చిన్నప్పటి నుంచి కూడా ఆర్థికంగా కష్టాలు అనుభవించారు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాక ఆమెకంటూ ఒక స్థిరత్వం వస్తుందని ఏ ఆడదైనా కోరుకుంటుంది. కానీ 16 ఏళ్లకు పెళ్లి చేసుకున్న ఆవిడ కష్టాల కొరిమిలో పడిపోయింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ సమయం నుంచి కూడా తను కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఇక తన మొదటి భర్త చివరాఖరికి తన ఆఖరి చూపు కోసం వచ్చిన సందర్భంలో పిల్లల్ని దగ్గరకు తీసుకుని హత్తుకున్నాడు. కానీ తన తల్లి అప్పటి వరకు ఎన్నో కష్టాలు, కన్నీళ్లు అనుభవించింది మాత్రం తన మొదటి భర్త కారణంగానే కదా. ఆ విషయాన్ని గుర్తు చేసుకుని ప్రతీక్ష బాధపడింది. అయితే ఒక్కొక్కసారి మనుషులు మనకు దూరమైన తర్వాత మార్పు వచ్చినా రాకపోయినా ఒకటే అంటూ ఏడుస్తూ వచ్చింది. కానీ తనకన్న తండ్రి విషయంలో తను మనసు మార్చుకుని తన ఆ తల్లి ఆత్మశాంతి చేకూరటం కోసం ఇక తన తండ్రితో, తన తండ్రి మాటకు గౌరవం ఇచ్చి తన తండ్రి మీద ప్రేమను ఆప్యాయత చూపిద్దామని అనుకుంది. అంతేకాకుండా కొడుకు, అంటే కొడుకు కూడా చందన్ కుమార్ కూడా చాలా అద్భుతంగా ఇప్పుడు కెరియర్లో రాణిస్తున్నాడు. ఆ సమయంలో ఇక తన తల్లి దీవెనలు ఉండాలంటే ఖచ్చితంగా తన కన్న తండ్రి విషయంలో మార్పు తీసుకోక, నిర్ణయం తీసుకోక తప్పదని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకుందనమాట. దేవుడు దయవల్ల వాళ్ళ జీవితాలను దేవుడు ఒక రూపురేఖలు తీసుకురావాలి. ఎందుకంటే తండ్రి చిన్న వయసులో దూరం అయ్యాడు, తల్లి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. అలాంటి సమయంలో ఆ పిల్లలకు ఆ దేవుడే అండగా నిలవాలి.